బుల్లెట్ తెరపై ప్రసారమవుతున్నటువంటి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లక్ష్మి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ప్రఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ కార్యక్రమానికి లక్ష్మి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో సీనియర్ నటుడు అంబటి అర్జున్ ప్రఖ్యాతగా వ్యవహరించేవారు. అయితే ఆ సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో రంగంలోకి సుడిగాలి సుధీర్ వచ్చారు. సుధీర్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయం నుంచి ఈ కార్యక్రమానికి మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది. ఈ కార్యక్రమం నుంచి సుధీర్ తప్పుకోవడంతో యాంకర్ రష్మి ఈ కార్యక్రమానికి ప్రఖ్యాతగా వ్యవహరించారు. రష్మి యాంకరింగ్ చేస్తే ఆ షో ఎలాంటి ఆదరణ పొందుతుందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి రష్మి యాంకర్ గా అడుగుపెట్టి ఏడాది కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు వివిధ రకాలుగా వీడియోలు ఎడిటింగ్ చేసి ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మి సైతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చి ఏడాది కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రతి సండే నాకు ఎంతో స్పెషల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆదివారం ప్రసారం అవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమం అందరికీ నచ్చిందని తెలిసి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా, మేము తెలియకుండా ఏమన్నా తప్పు చేసినా క్షమించండి. ఈ సందర్భంగా ఈమె అభిమానులను కోరుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా రష్మి యాంకరింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.